కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇంగ్లీష్ లో చేస్తున్న ఉపన్యాసాన్ని డీసీసీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి తెలుగులోకి తప్పుగా అనువదించడంపై పార్టీలో రచ్చ మొదలైంది. సీఎం గా రేవంత్ రెడ్డి లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తారని, 6 గ్యారంటీలపై తొలి సంతకం చేస్తారని రామ్మోహన్ రెడ్డి తప్పుగా అనువాదం చేశారు. కానీ డీకే శివకుమార్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అవుతాడని ఎక్కడ చెప్పకపోవడం విశేషం. కేవలం డిసెంబర్ 9వ తేదీ ప్రత్యేక తెలంగాణ ప్రకటించిన రోజుని, అదే రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, వెంటనే 6 గ్యారంటీ పథకాలపై నిర్ణయం తీసుకుంటున్నారని డీకే అన్నారు. అయితే దీనిని వక్రీకరిస్తూ రామ్మోహన్ రెడ్డి చేసిన అనువాదం పెద్ద దుమారం రేపింది. కావాలనే రామ్మోహన్ రెడ్డి చేత రేవంత్ రెడ్డి అలా పలికించారా, లేదా తన మనసులోని మాటను రామ్మోహన్ రెడ్డి బయటపెట్టాడా అనేది చర్చనీయాంశంగా మారింది. శనివారం తాండూరు పట్టణంలో 2వ విడత బస్ యాత్రలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అయితే ఈ యాత్రలో రాష్ట్ర నాయకులు ఎవరూ లేకపోవడం విశేషం. దీంతో కావాలనే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నారని, రామ్మోహన్ రెడ్డి చేత పలికించారేమోనని చర్చించుకుంటున్నారు. Central government did not give 5 kg of rice, but still we are giving 34 rupees, 170 rupees to each family, 5 kg rice, total 10 kg of free rice we are giving as we promised to the people of Karnataka. Anna Bhagya scheme. Karnataka rashtramlo unnatundi, peda prajadhikarika andaru kuda, daridra rekha kinda unnatundi vallandaru kuda, tella ration cardula vallandaru kuda, 10 kilola uchita sanna biryani mema karistunnam. As you have promised, free transportation, we gave a scheme called Shakti. All women, all mahila, free travel throughout the state in Karnataka. This is what Mr. Revanth Reddy also has, he is going to give in Telangana. Mana aru sutrala paragamlo kuda Mahalakshmi lopala Revanth Reddy gar adhyakshatana సోనియా గాంధీ గారు విడుదల చేసినటువంటి 6 పథకాల లోపల మన రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి ప్రయాణం చేసినా సరే, ఒక గర్భవతి హాస్పిటల్కు హైదరాబాద్ పోయినా, ఒక జాతరకు పోయినా, తల్లిగారింటికి పోయినా, అత్తగారింటికి పోయినా, మహిళలకందరికీ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం తెలంగాణలో కూడా ఇస్తామని చెప్పి ప్రకటించినాం. టుడే ఐ కమ్ టు టెల్ యు ఆన్ థర్డ్ దేర్ విల్ బి ఎలక్షన్, 30th ఎలక్షన్. Third, there will be a result. On 9th, the day of formation of Telangana state, the same day, our Congress party government will come and they will decide on all the 6 guarantee. We are going to implement this guarantee for your welfare. December 9th, Sonia Gandhi gari janmadinam, ade vidhanga Telangana rashtra prakriyaku prarambham ani cheppi సోనియా గాంధీ గారు చిదంబరం గారి ద్వారా ప్రకటన చేసిన దినం. అదే రోజు మన ప్రియతమ నాయకుడు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు 9వ తారీఖు రోజు 10:30 గంటలకు లాల్ బహదూర్ స్టేడియం లో ప్రమాణ స్వీకారం కూడా చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది. ఐ సా ఇన్ ది న్యూస్ పేపర్ అండ్ ది స్టేట్మెంట్ ఆఫ్ నరేంద్ర మోదీ. 10:30కు ముఖ్యమంత్రిగా సంతకం చేయగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి నివాసాలకు ఇంటికి ఉచిత కరెంటులు 200 యూనిట్ల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తామని చెప్పి ప్రకటన చేస్తున్నాం. ఫర్ ఆల్ అవర్ ఎల్డర్ పేరెంట్స్ హు ఆర్ గెటింగ్ పెన్షన్ చేయిత 4000 రూపీస్ విల్ బి గివెన్ టు ఎవరీ ఉమెన్ ఇన్ ది ఫ్యామిలీ. కుటుంబంలో ఉన్న వాళ్ళు, అది పెద్ద అయినా ముసలైన కావచ్చు, ముసలామే కావచ్చు, వయోవృద్ధులు ముసలకి ఇప్పుడు ఉన్నటువంటి 2000 పెంచండి, 4000కు పెంచుతామని కూడా ప్రకటిస్తున్నాం. ఇన్ రైత భరోసా స్కీమ్ ఆల్ ది ఫార్మర్స్ విల్ గెట్ 15,000, ఆల్ ది అగ్రికల్చర్ లేబర్ విల్ గెట్ 12,000, అండ్ ఫర్ ప్యాడీ గ్రోయర్స్ 500 రూపీస్ ఎక్స్ట్రా బోనస్ విల్ బి గివెన్ టు ఆల్ ఆఫ్ దెమ్. రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి రైతుకు 15,000 రూపాయలకు పెంచి మనం ఇస్తామన్న విషయాన్ని మీకందరూ కూడా తెలియజేస్తూ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.